మార్నింగ్ అండి అందరూ ఉన్నారు ముందుగా అందరికీ వెల్కమ్ టు సుధా కిచెన్ అని తెలుగు లాక్స్ అండి నేను వచ్చేసి టైం ఇచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి వంట అయితే కంప్లీట్ అయింది మా వారు వెళ్ళిపోయారు కాలేజీకి సో ఇప్పుడైతే నేనేం కర్రీ చేశాను ఏంటో అనేది షేర్ చేస్తాను చూసి వచ్చేసేయండి ఓకేనా సో వంట చేయడానికి స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాను అనమాట అండి తర్వాత వచ్చేసి పొద్దున్న పొద్దున్నే అన్ని పనులు అయిపోయినాయి సో వంట పని స్టార్ట్ చేస్తున్నాను అనమాట పదండి స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వచ్చేసి నేను ఏం కర్రీ చేస్తున్నానంటే లంచ్ బాక్స్లోకి అలా ప్రిపేర్ చేసేస్తానండి అది తోటకూర అనమాట ఈయన నైట్ తీసుకొచ్చారండి దాన్ని చాలా ఫ్రెష్గా ఉంది తర్వాత నేను నీట్గా వాష్ చేసేసి ఒకసారి ఉప్పు నీళ్ళలో పెట్టి వాష్ చేస్తాను ఒకసారి నార్మల్ నీళ్ళలో పెట్టి వాష్ చేసేసి మొత్తం ఇసుకంతా పోయేదాకా క్లీన్ చేసి దానిని ఏంటంటే జాలీలు గిన్నె ఉంటుంది కదా అందులో పెట్టేసి వా ఉంచేసానమాట అది మార్నింగ్ లేవగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు కట్ చేస్తే లోపల తడి ఉండిపోయి పాడైపోతుందండి నైట్ తెచ్చింది కాబట్టి అందుకని చెప్పేసి నేను నీళ్ళన్నీ పోయి తర్వాత మార్నింగ్ కట్ అనమాట ఇప్పుడు నేను ఆయిల్ అండి అందులో తాలిం దినుసులు ఉంటాయి కదా జీలకర్ర వెల్ జీలకర్ర ఆవాలు అలాగే పచ్చి పచ్చనగపప్పు అలాగే సాయిపప్పు వేసుకున్నాను అనమాట తర్వాత వచ్చి పచ్చి ఎండువరపిక ఒకటి వేసుకున్నాను ఇది కూరలా చేస్తున్నానండి నేను ఇది ఫ్రై కాదు అని కూర కింద కాకుండా మీడియంగా చేస్తున్నాను అనమాట ఎందుకంటే మరీ ఫ్రై అయినా కూడా రసం ఉండాలి సో పొద్దున్న రసం కుదరలేదు కుదరదు అందుకని కర్రీలా చేస్తున్నాను సో నా స్టైల్ ఎవరైనా చేస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకుని మర్చిపోకండి తర్వాత వచ్చి ఆకూర ఆకూర చాలా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుందండి నేను నేనైతే సన్న కట్ చేసేసాను మార్నింగ్ కట్ చేయడం వల్ల అందులో ఎటువంటి వాటర్ లేకుండా చక్క ఫ్రెష్గా ఉంది చూసారు కదా ఆకంతని చక్కగా నీట్గా అయిపోయింది తర్వాత వచ్చేసి నేను సిమ్లో పెట్టుకునే చేసుకుంటున్నాను అండి ఇదంతని తర్వాత వచ్చి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను తర్వాత మూత పెట్టేసుకుని దగ్గరికి రానివ్వాలన్నమాట కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆకుకూరల్లో గుర్తుపెట్టుకోండి సాల్ట్ ఉంటుందండి సో అందుకని మనం సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట లేకపోతే కనుక ఎక్కువైపోతుందండి ఉప్పు సో అందుకని చెప్పేసి నేను సిమ్ లో పెట్టేశాను నైట్ గిన్నెలు కొన్ని కొన్ని ఉన్నాయని చెప్పి సోమలేదండి అందుకని చెప్పేసి ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట గిన్నెలు టిఫిన్ కదండి టిఫిన్ మూలంగా నాకు నైట్ ఎక్కువ ఉండలేదండి గిన్నెలు సో ఇంకా ఈ రెండు గిన్నెలే కదా అని చెప్పేసి కొంచెం బద్దకిచ్చేసాను సో ఇప్పుడైతే మార్నింగ్ తోమేస్తాను అనమాట కర్రీ పొయ్యి మీద పెట్టేశాను కదా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నానంటే కనుక నాకు చాలా ఈజీగా ఉంటుందండి అందుకని చెప్పేసి ఆ ఆకుకూరని ఎప్పుడు కూడా నీళ్ళలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత క్లీన్ చేసుకోవాలండి లేకపోతే కనుక అందులో ఇసుక ఉంటుంది ఇసుక తెలియకుండానే మనకి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేనైతే మాత్రం ఆకుకూర ఎప్పుడు కూడా ఫస్ట్ నీళ్ళలో నానబెట్టేసి తర్వాత మళ్ళీ సాల్ట్ నీళ్ళు వేసి దాంట్లో మళ్ళీ కడిగి ఆ తర్వాత నీళ్ళన్ని పోయేదాకా వాడనిచ్చిన తర్వాత నేను కోసుకుంటానమాట చిన్న చిన్న పీసెస్ కింద చిన్న చిన్న ముక్కల కింద అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది చక్కగా ఉడుకుతుంది బాగుంటుందండి అందుకని చెప్పేసి సో నేనైతే పొద్దున్నే సో నేను వచ్చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి ఎందుకంటే లెంత్ పెరిగిపోతుంది అందుకని చెప్పేసి అనమాట పొద్దున్నే వంటతో పాటు చిన్న చిన్న పనులు ఉంటాయి ఈ మధ్యలో స్మెల్ ఒకసారి తిప్పుకుంటుంది అనమాట కర్రీని లేదంటే మాడిపోతుంది అనమాట అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మధ్యలో ఓన్లీ వంట పని అంటే వంట పనే కాదు కదా మధ్యలో పాలు వస్తాయి మధ్యలో ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ చక్క పెట్టుకొని రావాలన్నమాట సో ఇది ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లమే అనమాట పొద్దున్న పొద్దున్నే తర్వాత వచ్చి నేను ఒక పక్క వంట చేసుకుంటున్నాను ఒక పక్క చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను ఒక పక్క టిఫిన్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు అయితే తోటకూర మా వారికి అయితే బోరింగ్ అనమాట పాపం తింటారు కానండి ఎందుకంటే అప్పుడప్పుడు తోటకూర అవి పెట్టాలి ఎక్కువ ఈయనకి పప్పులే వేస్తేనే ఇష్టం అండి ఆకుకూరలు విడిగా ఉండేది అసలు తినరు సో నేను ఇప్పుడు మెల్లిమెల్లి అలవాటు చేస్తున్నాను ఆయనకి సో ఈ తోటకూర అయితే హెల్దీయే కదా కొంచెం తింటారు తిన్ తింటారు పర్వాలేదు బట్ ఏంటంటే ఎలా అయినా చికెను వేరే ఏ కరీకి ఉన్నంత ఎగ్జైట్మెంట్ తినేటప్పుడు ఆకుకూరలో ఉండదు కదండి చాలామందికి సో అందులో మేము ఉన్నాం అనమాట సో నేను కూడా అంతేనండి నేను ఆకుూర తింటాను ఇష్టమే కానీ నాకు ఎక్కువ ఇష్టం చక్కకూర ఇష్టమండి తర్వాత అయితే నేను ఎక్కువ అప్పులోనే వేస్తాను ఈరోజైతే నార్మల్గా వండుతున్నాను అనమాట మీకు చెప్పాను కదండి ఎప్పుడైనా సరే మనం గిన్నెలు తోమిన తర్వాత హ్యాండ్ వాష్తో హ్యాండ్స్ తప్పకుండా క్లీన్ చేసుకోవాలండి లేకపోతే చేతులు రఫ్గా అయిపోతాయి అది క్లీన్ చేసుకుంటే బాగుంటాయి అనమాట సో ఆల్రెడీ మీకు టిప్ సో మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలన్నమాట ఆ కూరకి పెద్ద టైం పట్టదండి వెంటనే అయిపోతుంది కర్రీ అందులోకి ఎంత చిన్నగా కోసుకుంటే ముక్కలు అంత త్వరగా కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదండి ఇది ఫ్రై కాదు అలానే కూర కాదు మీడియంగా చేస్తున్నాను అనమాట ఎందుకంటే మధ్యలో రసం కావాలండి ఫ్రై అయితే అందుకని చెప్పేసి ఇందులో కొంచెం ఆయిల్ తగ్గినట్టుంది సో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాను నేను తర్వాత వచ్చేసి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా అయితే వెల్లుల్లిపాయ కారం మిక్సీ కొట్టుకుని వేసుకుంటాను ఇందులో బట్ నేనైతే వెల్లుల్లిపాయలు ఏమి వేయలేదన్నమాట నార్మల్గా చేస్తాను సో మళ్ళీ ఒకసారి చూస్తున్నాను చూసారు కదా చక్కగా గ్రీనిగా చక్కగా దగ్గరికి అయిపోయింది అనమాట నాకు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే నాకు సరిపోతుంది సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుంటానండి నేను కారం ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇందులో పచ్చిమిరగాయలు రెండే వేసాను సారీ ఎన్నో రూపలు రెండే వేసాను నాకు ఆ కారం రైస్లోకి సరిపోద్దు అనమాట అందుకని చెప్పి నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను అంతే ఇందులో నేను ఎటువంటి నూ నూనె తప్పితే నూనె అందులో వచ్చిన వాటర్ తప్పితే బయట నుంచి ఎటువంటి నూనె అదే వాటర్ యాడ్ చేయలేదనమాట సో నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఈ కారం ఉంది కదండి దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకుని మిక్సీ పెట్టి మిక్సీలో వేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నేనైతే వెల్లుల్లిపాయ ఏమీ యాడ్ చేయలేదు అనమాట అంటే ఆకుూరలాగా తినాలి కదండి అందుకని చెప్పేసి సో చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే బాగా నచ్చింది సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోండి సరిపోతుంది తర్వాత అంటే ఇక వన్ ప్రిపేర్ అయిపోయినట్టే అనమాట ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను అంతేనండి ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఆకుర ఇది ఎక్కువ సైడ్ డిష్గా తీసుకుంటే బాగుంటుంది బట్ నేనైతే దీన్ని ఫస్ట్ మెయిన్ డిష్గానే ఇస్తున్నాను ఈరోజు మా వారికి అయితే సో మా వారికి అయితే కర్రీ రెడీ అయిపోయిందండి తోటకూర అలాగే రైస్ రెడీ అయిపోయింది నేను క్యారేజీకి బాక్సులు కూడా నీట్గా వాష్ చేసేసా పెట్టేశాను నీళ్ళని వాడేదాకాని తర్వాత వచ్చి టిఫిన్ ప్రిపేర్ చేస్తాను నేను ఏంటంటే ఇడ్లీ అని పిండేసానండి వేసానండి ఈయన ఇడ్లీ వద్దు నాకు అట్ట అని చెప్పేసి అన్నారు సో ఆ పిండిని నేను అట్ట కింద యూజ్ చేస్తున్నాను నేను ఇడ్లీ పిండిని దోశలా ఎలా వేసుకోవా దోశలాగా చక్కగా సాఫ్ట్గా ఎలా రా వస్తాయి అని చెప్పేసి నా ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియో పెట్టేస్తానండి నేను బట్ ఇందులో అయితే ఎటువంటి మైదా అది యూస్ చేయలేదు జస్ట్ ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండితో వేస్తారనమాట దానికి దీనికి మీరు డిఫరెన్స్ ఇక్కడ చూడొచ్చండి ఎందుకంటే కొంచెం మైదా కలిపి వేసామనుకోండి అట్టు చాలా సాఫ్ట్గా నీట్గా వస్తుంది అనమాట ఇది జస్ట్ ఇడ్లీ పిండి కాబట్టి కొంచెం స్ట్రక్చర్ సరిగ్గా రాదనమాట మీరు గమనిస్తే తెలిసిపోతుంది చాలామందికి కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదండి వంట ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట చూస్తే మనకు కూడా అర్థమవుతుంది బట్ ఇలా చేస్తాను నేనైతే మాత్రం ఇలా వేస్తాను ఈయన ఇది పుల్లగా ఉండదు కదా కమ్మగా ఉంటుంది కదా సో చాలా ఇష్టంగానే తిన్నారు బాగుంది నేనైతే ఇందులోకి పల్లీల చట్నీ అలాగే టమాటా చట్నీ ప్రిపేర్ చేశాను అనమాట సో ఈ రెండు చట్నీలతో మా వారికి టిఫిన్ పెట్టేశాను టిఫిన్ తిన్నాక లంచ్ బాక్స్ సద్దేశాను అనమాట సో చూశారు కదా స్ట్రక్చర్ సరిగా రాలేదు ఇలాగే వస్తాయండి ఇందులో కొంచెం మైదా కలుపుకున్నామంటే కనుక చాలా సాఫ్ట్గా మెత్తగా చక్కగా అచ్చం దోశలా వస్తాయి అనమాట ఇది ఇడ్లీ పిండి ఓన్లీ ఇడ్లీ పిండి కాబట్టి ఇలా వచ్చింది సో ఇప్పుడైతే టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట అయిపోయిన వెంటనే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను నేను ఆల్రెడీ నేను రెండు చట్నీలు కూడా మీకు షేర్ చేస్తానండి అందుకే మీకు చూపించట్లేదు తర్వాత వచ్చేసి ఇది టమాటా చట్నీ ఇది వచ్చేసి పల్లీల చట్నీ సో ఈ రెండింటితో మా వారికి టిఫిన్ ఇచ్చేసి వస్తాను తర్వాత వచ్చేసి నేను తోటకూర చేశాను చెప్పాను కదా తోటకూర వేసేసాను తర్వాత వచ్చేసి ఇందులో రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను కుక్కర్ రైస్ కుక్కర్లో సారీ మామూలు కుక్కర్లో సో రైస్ కూడా పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా క్లోజ్ చేసేసి లంచ్ బాక్స్ సర్దిస్తాను అనమాట చూసారు కదా ఇంతేనండి నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అంత అడావిడి అడావిడిగా సో ఎప్పుడో చూశారు కదండీ నాకైతే వంట అంతా కంప్లీట్ అయింది మా వారు కాలేజ్కి వెళ్ళిపోయారు అంతా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈవినింగ్ బట్టలు ఉతికి ఆరేసిన తర్వాత తీసుకొచ్చి లోపలేసారండి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ నేను ఇప్పుడు మడత పెట్టుకోవాలి ఈవినింగు సిక్స్ అలాగా అయిందనమాట సిక్స్ కానీ ఫైవ్ కానీ అయి ఉంటుందంతే సో ఇవన్నీ మడత పెట్టుకొని సర్దుకోవాలన్నమాట సో ఈ లాగైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి అట్లా ఉన్నాయో సో ఈవినింగ్ సెవెన్ థర్టీ అలా సారీ నైన్ థర్టీ సెవెన్ థర్టీ అలా ఉంది నేను తర్వాత రూమ్లో తీసుకెళ్ళి అన్నీ మడత పెట్టి ఎక్కడెక్క సర్ది అన్నమాట ఐరన్ చేయాలి అనుకున్న బట్టలు మాత్రం అక్కడ పెడతానండి ఆయన చేసుకుంటారు లేదంటే ఐరన్కి ఇచ్చుకుంటారు సో ఇప్పుడైతే జస్ట్ నేనైతే టీవీ చూస్తున్నాను విషయం అయితే ఏం లేదండి జస్ట్ టీవీ చూస్తున్నాను మా వారికి కొంచెం బయటికి వెళ్ళారు పని ఉండి సో వచ్చిన తర్వాత ఏమన్నా స్పెషల్ అయితే టిఫిన్ టిఫిన్ కావాలంటారు ఏదైనా కావాలంటారో మరి అడిగి ప్రిపేర్ చేస్తాను అంటే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నానండి సో మళ్ళీ రేపు